శ్రీశంకర పేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ నిధుల నుండి సుమారు 75 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు స్థానిక సర్పంచ్ రాజురెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, గ్రామంలో ఉన్న ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేయటం జరుగుతోందని, 65 లక్షల రూపాయల వ్యయంతో జీపీ నుండి సీసీ రోడ్లు, అదేవిధంగా అంతర్గత నిర్మాణం చేయటం జరుగుతోందని, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద మెదక్ చేగుంట రోడ్డు నుండి మోడల్ పాఠశాలలకు సీసీ రోడ్లు నిర్మాణం చేయటం జరుగుతోందని ఆయన తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల్లో గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పరుస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఈ విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, వార్డు సభ్యులు గణేష్, శ్రీనివాస్, మేడి పెంటయ్య పాల్గొన్నారు. ఈరోజు మా శంకరంపేటలో అభివృద్ధిలో భాగంగా బీడీ కాలనీ, మరి దాదాపు ఈ కాలనీ ఏర్పడి 1992 నుంచి ఏర్పడ్డది. మరి అప్పటి నుంచి కూడా ఈ కాలనీలో ఒక సీసీ రోడ్డు కూడా లేదు. మరి సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో మరి బీడీ కాలనీలో ఉన్న అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు, మరి డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం అనేది ఈరోజే ప్రారంభం. ఇక్కడ ప్రగతి విద్యాలయం నుంచి మొదలుకొని అక్కడ గ్రామ వాటర్ ట్యాంక్ దగ్గర దాకా, అక్కడ వాటర్ ట్యాంకర్ నుంచి చేకుంట మెదక్ రోడ్డు దాకా మన మధ్యలో ఉన్న 2 రోడ్లు కూడా పూర్తిగా సీసీ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఇవే కాక ఇంకా ఊళ్ళో కూడా కొన్ని ప్రాంతాలు పూర్తిగా సీసీ రోడ్లు లేని, పూర్తిగా మట్టి బురదతో ఉన్న ఊళ్ళో కూడా మరి ఎంచుకున్నాం. త్వరలో అవి కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మరి దీనికి సహకరించిన ఉపసర్పంచ్, మా వార్డు సభ్యులు, మా ఏఈ గారు, మరి అందజేసిన 10 లక్షల రూపాయలతో కూడా మన మట్టి రోడ్డు జీప్ నుంచి ఒప్పించాము మోడల్ స్కూల్కు, మండల మోడల్ స్కూల్కు. మరి దాని కూడా సీసీ నిర్మాణం, అలాగే కురమపల్లి చేపల గడ్డ కూడా ఒక 10 లక్షల సీసీ నిర్మాణం చేస్తున్నాం. అలాగే మైనారిటీల గలీలో కూడా ఒక 10 లక్షల సీసీ నిర్మాణం చేస్తున్నాం. అలాగే జాలవారి వాడగడ్డ కూడా ఒక 10 లక్షల సీసీ నిర్మాణం పెడుతున్నాం. ఇంకొక 20 లక్షల డ్రైనేజీ శంకరంపేటలో పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. మరి ఎక్కువ చిన్న వర్షం పడ్డ మొత్తం మురుగునీరు అంతా రోడ్డు మీదకి వచ్చి మరొక 4-5 రోజుల దాకా అడుగు పెట్టాలని అంత పాపంగా ఉంటుంది. మరి తప్పకుండా ముఖ్యంగా ఈ సీసీ పోనీ డ్రైనేజ్ మీదనే దృష్టి సాధించి శంకరంపేటలో పూర్తి డ్రైనేజ్ వ్యవస్థ మారుస్తాం. మరి దీనికి సహకరిస్తున్న అందరు కూడా, అధికారులకు, మా పాలక మండలి వర్గానికి, ప్రజలకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాధిస్తాం.